అధ్యక్ష, విద్యుత్పై శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు సభలో అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ షార్ట్ డిస్కషన్ ఈరోజు తీసుకోవటం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించినంతవరకు అన్ని రంగాలు ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ పైన, విద్యుత్ ఉత్పత్తి పైన, ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఇబ్బందుల పైన, వాటన్నిటిపైన కూడా ఈ సభకి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని ఈరోజు ప్రవేశపెడతా ఉన్నాం. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. అధ్యక్ష, పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైనటువంటి విద్యుత్ సరఫరాయే వెన్నుముక. అధ్యక్ష, వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం. అధ్యక్ష, రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్. అధ్యక్ష, మొత్తంగా చూస్తే ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండటం రాష్ట్ర మనుగడకి చాలా అవసరం. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టిఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే ఆనాటి నాయకులు ముందు చూపుతో తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి నాయకత్వం ఆలోచన చేసి ఏర్పాటు చేసి ప్రారంభించింది కూడా. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి నాయకత్వం, యూపీఏ ప్రభుత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావటానికి సుదీర్ఘకాలం పట్టింది. అధ్యక్ష, ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. మరొక ప్రాజెక్టు బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి 800 కోట్లు. అధ్యక్ష, ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్ళు అనుకుంటే ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతా ఉంది. అధ్యక్ష, ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది. అధ్యక్ష, డిస్కంలు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం విలువ
62,461 కోట్ల దీక్ష. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పులు మొత్తం 81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన అధ్యక్ష మూలధన రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష. విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని 28,842 కోట్లు బకాయిలు అధ్యక్ష. ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు 14,193 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కౌంట్కి చెల్లిస్తానని మాట తప్పిన 14,928 కోట్ల భారం డిస్కౌంట్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కంలు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్షా.